రసిక పార్టీ అంట. అసలు అంటే ఇంకా మరి సినిమాల్లో నుంచి వచ్చిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా ఏంటి నాకు అర్థం కాదు. చెప్పండి, సినిమాల్లో వర్క్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా? ఒక చిన్న సందేహం అండి, ఏమనుకోవద్దు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఆయన ఎవరండి? ఆయన ఇండస్ట్రీ పర్సనేగా, ఆయన ఒక నటుడేగా? ముందు ప్రజారాజ్యాన్ని స్థాపించిన చిరంజీవి గారు, ఆయన ఎవరండి? ఆయన ఒక నటుడే కదా. ఎందుకు ఇప్పటి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎవరు? ఆయన నటుడే కదా. అంటే అబ్బాయిలు వస్తే పర్వాలేదు, అబ్బాయిలు వస్తే సూపరు, అమ్మాయిలు వస్తే మాత్రం అంతకుముందు వాళ్ళు చేసిన వీళ్ళ పోస్ట్ చేసేసి మీకు నచ్చినటువంటి టెక్స్ట్లు రాసేసి క్యాప్షన్లు పెట్టేసి ఇలా చేస్తారా మీరు? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? బాలకృష్ణ గారు, ఆయన కూడా ఒక నటుడే కదా. ఇప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కూడా కొత్తగా మోక్షజ్ఞ గారు కూడా ఒక మూవీ చేస్తున్నారు. ఏమో ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన సినిమాల్లో ఆయన వాళ్ళు ఉన్నారు కాబట్టి అబ్బాయిలు వాళ్ళందరూ గొప్పవాళ్ళు. ఇప్పుడు రేపు పొద్దున్న మోక్షజ్ఞ గారు సినిమాల్లో పక్కన ఏ హీరోయిన్ చేసినా వాళ్ళు ఏ పాటలు చేసి డాన్సులు చేసినా అంటే హీరోయిన్ మరి పెడతారో పెట్టరో మరి? అమ్మాయిలు ఇలా ఇలా డాన్సులు చేయకూడదు కదా. ఏంటండి అసలు మీ పార్టీలోనే ఇంతకు ముందు జయసుధ గారు ఉన్నారు, జయప్రద గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, అంటే వీళ్ళందరి వ్యక్తిత్వాల గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓహోహో, వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కదా. ఓకే ఓకే ఓకే, సో మీ పార్టీలో ఉంటే ఓకే. మహిళలు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు మీకు నచ్చని మీ వ్యతిరేక పార్టీలో ఉంటే మాత్రం వాళ్ళకి వ్యక్తిత్వాలు ఉండవు, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మనం ఏదైనా మాట్లాడేస్తాం, వాళ్ళ మీద మనం ఎంత అభాండాలైనా వేసేస్తాము, ఎంతైనా ట్రోల్ చేసేస్తాం, అంతేనా? అంతేనా మీరు చెప్పదలుచుకున్నది? చూడండి ఆ ట్రోల్స్ అసలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వెతికి ఆగు నైట్. అసలు ప్రతిది అంటే ఇంకా మహిళ అనగానే ఇలా ట్రోల్ చేయడము మీకు అలవాటైపోయిందండి. బేసిక్ గా అలవాటైపోయింది అంటే ఇప్పటివరకు నా మీద కానీ ఆ రోజా గారి మీద కానీ మీరు చేస్తున్నటువంటి ట్రోల్స్ కానీ మీరు అంటున్నటువంటి మాటలు కానీ ఇవన్నీ ఏంటంటే చేసేవాళ్ళకి ధైర్యం, ఏ మనోళ్ళు ఉన్నారు చూసుకుంటారులే అనేటువంటి ఒక ధైర్యం. ఆ ధైర్యాన్ని ఇస్తుంది మీరు కాదా అండి? ఆ ధైర్యాన్ని ఇస్తుంది మీరు కాదా అని అడుగుతున్నాను నేను. ఇలా ట్రోల్స్ చేసే వాళ్ళకైనా, ఇలా సైబర్ క్రైమ్లు చేసే వాళ్ళకైనా, లేదా మహిళల మీద బాలికల మీద చిన్నారుల మీద ఇలా అత్యాచారాలు అఘాయిత్యాలు చేసే వాళ్ళకైనా హత్యలు చేసే వాళ్ళకైనా ధైర్యాలు ఇస్తోంది మీరు కాదా? మొట్టమొదటిసారి ఒక్కళ్ళు తప్పు చేయగానే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే రెండో తప్పు జరగదు కదా. మీరు ఎందుకు తీసుకోవట్లేదు అంటే మీ పార్టీ నాయకులు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనా? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలండి. కూటమి ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీరు అధికారంలోకి వచ్చింది ఎందుకు? మహిళల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా? చిన్నపిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఇలాంటి రాబందులు క్రూరముగాల నుంచి కాపాడే ధర్మం మీది కాదా? చెప్పండి. ఇంత దారుణంగా సైబర్ క్రైములకు దిగుతున్నారు అంటే ఈ రాబందులంతా చిన్నపిల్లల మీద దూకుతున్నారంటే వీళ్ళంతా ఈ కామాందులంతా వాళ్ల వెన్నుల్లో వణుకు పుట్టించే బాధ్యత మీది కాదా? దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి నాకు. ఐల్ బి వెయిటింగ్. విచిత్రమైన విషయం ఏంటంటే మహిళల రక్షణ శాంతి భద్రతల అంశాల మీద దృష్టి పెట్టాల్సిన పోలీసులు ఇప్పుడు ఎలా అయిపోయారంటే వచ్చే రాజకీయ విమర్శలన్నింటినీ కూడా వాళ్ల బాధ్యతగా తీసుకుంటున్నారు పాపం వాళ్ళు. ఎస్, ఎవరెవరైతే ప్రస్తుతం మీరు చూడొచ్చు ప్రస్తుతం ప్రభుత్వం మీద ఎవరైతే ఒక విమర్శ చేస్తారో అది చచ్చా ప్రభుత్వ బాధ్యత కాదు, అది మా బాధ్యత. దానికోసం పనిచేస్తున్నారు పోలీసు వ్యవస్థ అంతా. ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ పోలీస్, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు
ఏపీ పోలీస్ ట్విట్టర్ హ్యాండిల్ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ గా ఎప్పుడు మారిపోయిందో నాకు తెలియదు. మరి ఇసుక సిండికేట్ గురించి ప్రశ్నిస్తే చర్యలు తప్పమని హెచ్చరిస్తారు. రాజకీయ విమర్శలకు పోలీసులకు అసలు ఏంటండి సంబంధం? ఎందుకు రాజకీయాలకు పోలీస్ శాఖ వేదిక అవుతోంది? ఎందుకు? వై? రాష్ట్రానికి ఇవన్నీ కూడా మేము తీసుకెళ్లి చెక్కు డబ్బులు తీసుకెళ్లి చేతిలో పెట్టింది కాదే, ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్ గా వెళ్ళింది. బెనిఫిషియరీ అందరికి కూడా ఆన్లైన్ లో వెళ్ళింది, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద వెళ్ళింది, ట్రాన్స్ఫర్ కింద వెళ్ళింది ప్రతి ఒక్కరికిను. అందులో ఎవడో అన్యాయం చేసేది ఏమీ లేదు, అందులో ఎవడో అవినీతి చేసేది ఏమీ లేదే. అది కూడా కాకుండా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఏదో వాటర్ బాటిల్కి ఎంత ఖర్చు పెట్టారే, నీ దగ్గర ఎగ్ పఫులు ఖర్చు పెట్టినట్టు కాదు ఇది, అది మర్చిపోతున్నావు. ఎగ్ పఫులు ఖర్చులు అనుకుంటున్నారా ఇవన్నీ? మేము ఏదైనా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం, తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, కాబట్టి ప్రజలు మా దగ్గర నుంచి మాకు మన్ననలు పొందుతున్నాం. నువ్వు అన్నట్టే కనుక మేము చేసి ఉంటే ఈరోజు ప్రజలు మమ్మల్ని వీధుల్లో కూడా తిరగనిచ్చేవారు కాదు. కానీ ఈరోజు మేము ధైర్యంగా కాల్ రెగరోజుకి తిరుగుతున్నాం అంటే ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ట్రాన్స్పరెన్సీగా మేము పనిచేసాము. ప్రతి ఒక్క బెనిఫిషియరీకి కూడా డబ్బులు వెళ్ళినాయి. ఆఖరికి ఆధార్ లింకేజ్ లేని వాళ్ళకి కూడా ఏ రకంగా చేయాలి అన్నది, ఆధార్ కార్డులు పోయినాయి, పాస్బుక్లు పోయినాయి, వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి కార్డులు పోయినాయి, కనీసం వాళ్ళ ఐడెంటిటీ కార్డులు కూడా పోయిన వాళ్ళకి కూడా ఎలా చేయాలి అన్నారు. అరే బుర్ర ఉందా మాట్లాడేవాడికైనా? ఎవడైనా ఈ రోజుల్లోని చంద్రబాబు నాయుడు గారి లాగా గ్యాస్ స్టవ్లు బాగు చేయించారు ఎవడైనా వరదలు వచ్చినప్పుడు? అండి గ్యాస్ స్టవ్లు బాగు కూడా బాగు చేయించారు. అర్బన్ కంపెనీ వాళ్ళని పంపించుకొని వాళ్ళకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఫ్రిడ్జ్లు పాడైపోతే బాగు చేయించారు, టీవీలు పాడైపోతే బాగు చేయించారు, తోపుడు రిక్షాలకి 10,000 రూపాయలు ఇచ్చారు, వాటర్ బైక్స్ పాడైపోతే 3,000 రూపాయలు ఇచ్చారు. ఎవడండి ఇచ్చాడు ఈ రోజుల్లోనే? ఇవన్నీ వీటి గురించి మాట్లాడేవరును? ఎక్కడో ఆహార పొట్టాలకి ఎంత ఖర్చు అయిందంటే మీ తాతగారు సొమ్మేమని తీసుకొచ్చి ఇచ్చారా మీరు, లేకపోతే మాకేమైనా రాసి ఇచ్చారా? మేము విడుదల చేసిందే 602 కోట్లు రా స్వామి, అందులో 572 కోట్లు ఆల్రెడీ ఆన్లైన్లో వాళ్ళకి వెళ్ళిపోయినారా స్వామి అంటే తిరిగి తీసుకొచ్చి మేము 534 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయినాయి అంటే ఏంటి మేము మాట్లాడుతున్నారు? కనీసం వరదల సమయంలో నాకు తెలిసి వరదల సమయంలో దగ్గర దగ్గర 15 నుంచి 20 రోజుల పాటు ప్రజలందరూ కూడా అన్ని రకాల ఇబ్బందులు పడినా భోజనాలకు ఇబ్బందులు పడ్డారని మీరే అంటున్నారు కదా. మరి మీ నాయకుడు ఎన్ని రోజులు తిరిగాడు? ఒకరోజు 10 నిమిషాలు, రెండో రోజు వచ్చి 10 నిమిషాలు, అంటే మొత్తం మీద 20 నిమిషాలు స్పెండ్ చేసి మా మీద బురద చల్లుతున్నావు నువ్వు ఈరోజు. కనీసం బురదలు అడుగు పెట్టడానికి కూడా చేదరించుకునే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అతను వరదలను వస్తే ఏరియల్ సర్వే చేస్తాడు. ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అందరూ ఉన్నారు కదా పాపం, తోస్తుంటారు కదా ముందుకి, ఆ తోసే క్రమంలో 10 నిమిషాలు నీటిలో నుంచున్నావు. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. సుమారుగా 20 కిలోమీటర్లు జేసీబీలో ప్రయాణం చేశారండి ఆయన అన్న అన్ని రోజుల్లో. జేసీబీలో ప్రయాణం చేశాడు మనిషి, ట్రాక్టర్లు ఎక్కారు, నీటిలో నడిచారు, బురద నీటిలో నడిచారు, డ్రైన్ నీటిలోకి వెళ్ళారు. ఏ ముఖ్యమంత్రి అండి చేయగలరు ఇలాగా? వాటన్నిటి గురించి మీరు మాట్లాడరే, వాటన్నిటి గురించి డిస్కస్ చేయరే? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆఖరికి ఇంట్లోని వంట చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు వాటర్ లేకపోతే వాటర్ ఉండాలి కడిగించే పరిస్థితి అండి. నిజంగా సెల్యూట్ చేయాలి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. వాళ్ళు వచ్చి ఇల్లులు కడిగారండి. ఇన్ని సంవత్సరాలు వరదలు వచ్చినప్పుడు ఎవరైనా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులు ఎవరైనా ఎలా చేయించారా? వాటి గురించి మాట్లాడకుండా బయటకు వచ్చి ఎంత అవినీతి చేశారు, అంత అవినీతి చేశారు. ఆఖరికి చనిపోతే మొన్నటి వరకు 400,000 రూపాయలు, ఈరోజు 500,000 రూపాయలు చేశారు. అగ్రికల్చర్ ఇందాక మన వాళ్ళందరూ చెప్పారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్కి హెక్టార్కి మనం ఇంతకుముందు 15,000 రూపాయలు వస్తే 25,000 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా మనకు ప్రతి ఒక్క పంట పొలాలకి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీకు ఇమ్మంటే ఆ జీవన్ కూడా మీకు ఇస్తారు. చదవండి, జీవన్ తీసి చదవండి. మాట్లాడితే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన అసెంబ్లీలో మాట్లాడడం కాదు, ఆ జీవం ఉంది కదా తెప్పించుకొని చదువు, నేర్చుకో, అప్పుడు మాట్లాడించు మీ మనుషుల చేత. అంతే తప్పించి నోటుకు వచ్చినట్టు నాకు ఏదో ఎవరు పడుతుంది మాట్లాడుతున్నారు కదా అని మాట్లాడడం కాదుగా. మేమంతా జీవ ప్రకారం ఇచ్చాము, ఎక్కడెక్కడ ఎంతెంత ఎన్హాన్స్ చేసామని చెప్పి ఇచ్చాము, ఎక్కడ తోపుడు బళ్ళకి ఎంత ఇచ్చాము, మోటార్ బైక్స్కి ఎంత ఇచ్చాము, ప్రతీది కూడా జీవోలో ఉంది. ఒకసారి చదువుకో, చదివించుకో, చదువు రాకపోతే చదివించుకో. ఆ ఫేక్ బతుకు, ఫేక్ బుద్ధులు, ఫేక్ రాతలు, బతుకే పెద్ద ఫేక్. సారీ, కొన్ని సందర్భాల్లో మేము కూడా అవుట్ ఆఫ్ ద లైన్ దాటి మాట్లాడాల్సి వస్తుంది. ఎంత ఫేక్ అంటే నేను ఈ సందర్భంలో చెప్పాలి, పొంగనూరులో ఒక అమ్మాయి చనిపోతే, అమ్మాయిని చంపేస్తే, మా ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు, నలుగురు రేప్ చేసి చంపేశారు, సాక్షాత్తు సాక్షి టీవీలోని వాళ్ళు టెలికాస్ట్ చేసే పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అని మేము చూపిస్తే సాయంత్రానికల్లా యూట్యూబ్ నుంచి లాగబడేశారు.
మరి ఇప్పుడు మీరు ఆ లింక్ ఓపెన్ చేయమన్నా చదువు కనిపించదు లింక్ అంటే వీళ్ళు బతుకులు ఇవి పరిస్థితులు వాటి గురించి మాట్లాడండి అంటే వాటి గురించి మాట్లాడరు రెండు మేము చెప్తాం ఇందాక మేడం సార్ చెప్పారు ఆర్టీ యాక్ట్ పెట్టుకోండి తెచ్చుకోండి మళ్ళీ ఇంకొకటి సార్కి వచ్చిన విరాళాల గురించి ఎవరు తీసుకొచ్చి మూటలు తీసుకొచ్చి ఇవ్వట్లే చెక్కులు తీసుకొచ్చి ఇస్తున్నారు తెలిసారు మీకు చెక్కులు ఇంకోటి ఏంటంటే వరద సాయం కింద ఇచ్చిన వాళ్ళకి కూడా నాకు తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా చెక్కుల రూపంలోనే డీడీల రూపంలో తీసుకొచ్చి ఇస్తున్నారు ప్రతీది కూడా అకౌంటబుల్ ఎవరు కూడా తీసుకొచ్చి క్యాష్లు ఎవరు ఎవరు దాన్ని కూడా దాని గురించి కూడా సార్ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి సుమారుగా 400 కోట్లు పైన తీసుకొచ్చారు చక్రాల కుర్చీలో తీసుకొచ్చారు చిన్న పిల్లలు హుండీలు బదులు కొట్టుకొని తీసుకొచ్చి విరాళాల కింద ఇచ్చారు అని చెప్తా ఉంటే సిగ్గు లేకుండా కూర్చొని ఆ సాయం మీద కూడా ఆ వరదల గురించి కూడా తప్పుడు రాతలు రాస్తూ ఫేక్ రాతలు రాస్తూ ఎందుకే బతుకు నాకు అర్థం కాదు 11 సీట్లు వచ్చేసరికి పోయినట్టుంది ఆయన ప్రకటించిన సాయం ఏ ఎందులో ఉందో మేము లెక్క పెట్టుకోవాలండి మాకు తెలిసి ఏ చెక్కు రాలేదు మాకు తెలిసి ఏ డీడీ రాలేదు నాకు తెలిసి హుదూ